హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలోకి సాలిన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ వెబ్లలోకి మన యాన్సర్ మనం అనుకున్నట్టుగానే వచ్చారు ఫస్ట్ ఆల్రెడీ ఒక త్రీ సిక్స్టీ జరిగింది దాంట్లో అయితే ఆయన రాలేదు అది కాకుండా మళ్ళీ మనకి ఓకనట్ అనేది ఒక కొత్త వర్షన్ అనేది మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది అన్నమాట దానికోసం మళ్ళీ ఇంకో కొత్త లింక్ అని క్రియేట్ చేసి త్రీ సిక్స్టీ పార్ట్ టూ అని చెప్పి మనకైతే అప్డేట్స్ టూ అయితే మనకని అక్కడైతే పెట్టడం జరిగింది ఈ త్రీ సిక్స్టీ వెబ్నార్ అప్డేట్స్ టూలో మనకి దాదాపు పదిహేను వందల మంది ఫౌండర్స్ దాకా జాయిన్ అయ్యారు అదేవిధంగా మనకి దీంట్లో హైదరాబాద్లో మన నవీన్ కుమార్ సార్ కూడా జాయిన్ అయ్యారు నవీన్ కుమార్ సార్ అంటే ఓకానెట్ని తయారు చేస్తున్న వ్యక్తి మాట అంటే హెడ్ మాట ఆ డిపార్ట్మెంట్కి ఆయనకు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఆయన కూడా చాలా రకాల ఫీచర్స్ గురించి వాటి గురించి అయితే మనకి ఇక్కడ వేస్తారు చెప్పడం జరిగిందనమాట అవి ఏంటి అనేది మాట్లాడుకుందాం అదేవిధంగా పేమెంట్ ఆప్షన్స్ గురించి కూడా వేస్తారు ఒక క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా విత్డ్రా పెట్టిన వాళ్ళకి ఎన్ని డేస్ కల్లా వస్తాయి అనేది కూడా క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా మనకి ఓకన్ లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్స్ గురించి అలాగే మనకి యాష్ బాంబ్ అని ఒకటి చెప్పారు కదా దాని గురించి మొత్తం క్లారిటీ ఇచ్చారు ఇవన్నీ మీకు కుదిరినంత వరకు నేనైతే బ్యాకప్స్లో అప్డేట్ తీసుకున్నాను ఎందుకంటే మనకు బ్యాకప్స్లో ఆల్రెడీ వచ్చేసింది ఆఫీస్లో అంటే ఓపెన్స్ డాట్ నెట్ సైట్లో ఓ లీడర్స్లో మనకైతే ఆల్రెడీ అప్డేట్ చేయబడింది ఒకసారి ఎవరైనా తెలుగు కావాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చేసుకోవచ్చు నీకు చాలా మ్యాటర్ ఉంది దాన్ని కొద్దించి మీకైతే క్లారిటీ ఇస్తాను ఓకే ఫౌండర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఫౌండర్స్ మనం గమనించినట్టే ఓఈఎస్లో మనకైతే అప్డేట్స్ అనే సెక్షన్ ఉంటుంది అంటే పైన ట్యాబ్ అంటే అప్డేట్స్లో మనకి పాపప్పులు చిన్న చిన్నవి వస్తాయి కదా ఓఈఎస్లో ఓ ఫోన్స్లో కాదనమాట మళ్ళీ అప్డేట్స్ ట్యాబ్ అనేది నాకు కనబడలేదు ఆరు ఇరవై కూడా నేను చూశాను ఒకసారి ఆరు పదికి చూశాను కనబడలేదు ఒకసారి మీకు కూడా కనబడుతుందో లేదో చెక్ చేయండి మాక్సిమం తీసేసారి నాకు తెలిసి మళ్ళీ ఏదో ఒకటి పాపప్ లేకపోతే ఇంకేదో వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ అప్డేట్ సెక్షన్ అనేది యాడ్ చేయడం జరుగుద్ది అదేవిధంగా ప్రజెంట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పేమెంట్ అసలు ఎంతమందికి అయింది అసలు పేమెంట్స్ అయినాయా లేవా పేమెంట్స్ అయితాయో అన్నారు కదా ఎంతవరకు నిజం నిన్న ఎంతమందికి అయినాయి అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే రావచ్చు దాని గురించి నేను సింపుల్గా చిన్న అయితే నేను పెట్టాను రాత్రి ప్రజెంట్ కొంతమంది అయితే దాన్ని ఓటు వేయడం జరిగింది అది ఏంటి అనేది కూడా చిన్నగా చూపిస్తాను పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి ముందుగా మాట్లాడుకున్నాను ఎందుకంటే డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత మిగతా అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం ఇదిగోండి ఫౌండర్స్ రాత్రి పెట్టిన పోలికి దాదాపు నూట యాభై ఆరు మంది మాత్రమే ప్రజెంట్ రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే పేమెంట్లు చేసిన వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే ఇంకా మనకి ఈవినింగ్ కల్లా కానీ రేపటి కల్లా కానీ ఇంకా ఎక్కువ మంది దీంట్లో అయితే పోల్లో పార్టిసిపేట్ చేస్తారు అప్పుడు దాన్ని బట్టి ఓటింగ్ ఇంకా మనకి క్లారిటీగా అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి నిన్న తారీఖులు అంటే నిన్న లెక్క అయితే పొద్దున్నే పేమెంట్లు అవుతున్నాయి నేను కూడా ఎనిమిదింటికి పేమెంట్ చేశాను కానీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ పేమెంట్స్ వెంటనే తీస్తారేమో ఒక అనుమానంతో పదకొండింటి దాకా నేను వీడియో అనేది నా యూట్యూబ్లో పెట్టలేదు పదకొండింటికి పెట్టిన తర్వాత కూడా ఒంటి గంట దాకా పేమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేసినాయి అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు ఒంటి గంట దాకా బాగా పనిచేసినాయి మాట పేమెంట్స్ అనేవి దాని తర్వాత చేసిన వాళ్ళకి పేమెంట్స్ కట్ రావడం ఎర్రస్ రావడం చూపించినాయి మళ్ళీ నేను ఏం చేశానంటే నా వీడియోలో నా తంబలా డిలేట్ చేశాను టైటిల్లో కూడా ప్రజెంట్ కార్డ్స్ పేమెంట్ చేయొద్దని కూడా పెట్టాను రెండింటికే కానీ చాలామందికి ఆల్రెడీ నేను ముందు తమ్ములతో పెట్టిన వీడియో అనేది పోస్ట్ అవడం వల్ల వాళ్ళు ఆ రకంగా థింక్ చేశారు కానీ ఇక్కడైతే చెక్ చేయలేదు బట్ నేను మార్చాను అనేది వాళ్ళు చూసుకోలేదు కాబట్టి నేను చేసింది ఎవరిని ఫోర్స్ చేయలేదు నేను నిన్న వీడియో చేశాను కానీ పేమెంట్లు మీరు కట్టుకోండి అని చెప్పి నేను కట్టాను సక్సెస్ అయింది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అని చెప్పాను మరి కొంతమంది అయితే ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా మన దాంట్లో కంపల్సరీ ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు థింక్ చేయాలి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వ్యక్తులకైతే అయితే ప్యాకేజ్ అమౌంట్ కట్ అయింది కానీ ఇక్కడ అమౌంట్ అనేది రీఫండ్ రాలేదు అలాగే ఓకే కూడా యాక్టివ్ అవ్వలేదు దీని గురించి మన నరసింహారెడ్డి సార్ అయితే గ్లోబల్ లీడర్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మనకి గుస్మందర్ దిలాన్ సార్ మహమ్మద్ కమాల్ సార్ వీళ్ళందరూ ఉంటారన్నమాట దాంట్లో అయితే ఆయన పోస్ట్ పేయడం జరిగింది ఇలా పేమెంట్స్ కట్ అవుతున్నాయి మరి ఏంటి దీని పరిస్థితి దీన్ని ఎలా చేసుకోవాలంటే మ్యాక్సిమం క్రిస్ జాన్సన్ సార్ ఏమో కార్డు పేమెంట్స్ కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చేసుకోండి అని చెప్పినప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా చేస్తే మన ఇండియాలో చాలామందికి క్రిప్టో కరెన్సీ నాలెడ్జీ లేదు చాలామందికి దాని గురించి క్లారిటీ లేదని చెప్పారు అప్పుడు మన గుస్మిదని సార్ ఏమో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అమౌంట్ అయితే టికెట్ రేస్ చేయమని చెప్పారు అప్పుడు క్రిస్థాన్స్ సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రస్తుతానికి ఎటువంటి టికెట్ రేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు కంపెనీ ఇదంతా తెలిసి ఎందుకంటే కొంతమందికి వస్తున్నాయి కాబట్టి కంపెనీ దృష్టికి వెళ్ళింది కంపెనీ తొందరలో సాల్వ్ చేస్తుందని చెప్పారు ఓకేనా మీకు పేమెంట్స్ కొంచెం మొత్తం క్లియర్ అలాగే రాత్రి నుంచి పేమెంట్స్ అనేవి కొద్ది కొద్దిగా పేమెంట్స్ అనేవి మేము రిలీజ్ చేస్తాం కొద్ది కొద్దిగా పేమెంట్స్ అనేవి అయ్యేలాగా మేము చేస్తాం అలాగే ఒక వారం తర్వాత ఇంకా ఎక్కువ మంది పేమెంట్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని కూడా అయితే రాత్రి మీటింగ్లో చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే మనకు ప్రజెంట్ వాల్యూమ్ అనేది అంటే ఇప్పుడు పేమెంట్స్ ఓపెన్ అవ్వకుండా ఒకేసారి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజెంట్ కొద్ది కొద్దిగా వాల్యూమ్ రిలీజ్ చేసి ఒక వారం తర్వాత ఇంకా స్పీడ్గా పేమెంట్లు చేసుకునే విధంగా పద్ధతులు కూడా తెస్తామని కూడా మనకి వేస్తారైతే ఇక్కడ చెప్పారు అదేవిధంగా మనకి ఇంకా ఓకనట్లో చాలా ఫీచర్స్ అనేవి రాత్రి యాడ్ అవ్వడం జరిగింది ఓకనట్ ఫీచర్స్ గురించి కూడా మనకి బ్యాకప్స్లో మొత్తం యాడ్సర్ అయితే పర్టికులర్గా చెప్పారనమాట దాంట్లో ముందుగా కొత్త ఫీచర్ ఏంటంటే మనకి ముందుగా కొత్త ఓకనట్ ఫీచర్స్లో మనకి ముందుగా వచ్చేది ఏంటంటే స్పీకర్ వ్యూ అన్నమాట అంటే స్పీకర్ వ్యూ అనే ఓ బటన్ ఉంటుంది ఆ స్పీకర్ వ్యూ అనే బటన్ అనేది కొత్తగా కొన్ని రకాల మార్పులు చేర్పులనే చేయడం జరిగింది అంటే అదేవిధంగా అటెండెన్స్లో కూడా ఈ మార్పులు చేర్పులన్నీ త్వరలో చేస్తామని కూడా చెప్పారు అంటే అటెండెన్స్ లిస్ట్లో కూడా మార్పులు చేస్తామని చెప్పారు అదేవిధంగా మనకి కొత్త థీమ్స్ కూడా ఇప్పుడు మీరు చూశారు కదా ఈ యొక్క ఫోటోలో ఉన్న థీమ్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెంట్ థీమ్ అంటే ఇలాంటి కొత్త థీమ్స్ కూడా చాలా యాడ్ చేశారు ఇంకా కొన్ని రకాల థీమ్స్ కూడా త్వరలో యాడ్ చేస్తారని కూడా చెప్పారు అదేవిధంగా మనకి చాట్ ఆప్షన్ అంటే మనం ఇప్పుడు చాట్ చేస్తాం కదా మన మీటింగ్లో చాట్ చే చాట్ చేసే మీటింగ్లో మనకి లెటర్స్ అంటే అక్షరాలు ఉంటాయి కదా అంటే ఏబీసీడీ లెటర్స్ ఉంటాయి చూసారా ప్రజెంట్ అయితే ఈ మీడియంలో ఉంటాయి మీరు కావాలంటే స్మాల్ చేసుకోవచ్చు లేదంటే లార్జ్ చేసుకోవచ్చు అంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు అట్ల కోసం ఎస్ఎంఎల్ అని చెప్పి మీకైతే అక్కడ బటన్ కనిపిస్తుందని కూడా మనకైతే అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా మనం గమనించినట్ైతే స్పీచ్ టు టెస్ట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ ఆల్రెడీ మైక్ ఆప్షన్ అనేది ఆన్లో ఉంది అంటే మనం చాట్ చేసేటప్పుడు అక్కడ చిన్న మైక్ ఆప్షన్ ఉంటుందంట దాని మీద నొక్కి మనం మాట్లాడింది దాంట్లో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది అంటే మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ప్రెజెంట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడింది ఇంగ్లీష్లో చేస్తుంది తెలుగులో మాట్లాడితే తెలుగులో మనం కీబోర్డ్ పెట్టుకుంటాం కదా కీబోర్డ్ పెట్టి మనం స్పీచ్ మనం మాట్లాడింది దాంట్లో ఆటోమేటిక్గా అక్కడ మైక్ ఆప్షన్ ఉంటుంది చాట్లో దాని ద్వారా తీసుకుంటుందని కూడా చెప్పారు అదేవిధంగా హోస్ట్కి సంబంధించి కూడా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట అంటే హోస్ట్ చేతిలో కొన్ని రకాల ఆప్షన్స్ అయినా ఉంటాయి అంటే మనకి స్పీకర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే మాట్లాడాలా వద్దా అనడానికి మైక్ ఆప్ చేయొచ్చు వాళ్ళది కెమెరా ఆఫ్ చేయొచ్చు కెమెరా ఆన్ చేయొచ్చు మైక్ ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు అదేవిధంగా వాళ్ళు హ్యాండ్స్ హ్యాండ్స్ అప్ చేస్తే అంటే చేతులు పైకి ఎత్తారు కదా దాంట్లో హ్యాండ్స్ డౌన్ కూడా చేయొచ్చు అని కూడా చెప్పారు అదేవిధంగా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసే ఆప్షన్ కూడా మేము తెస్తున్నామని చెప్పారు దాని గురించి కూడా అందులో డీటెయిల్స్ ఉన్నాయంట అంటే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలని డీటెయిల్స్ ఉన్నాయి మనం ఈ అప్డేట్లు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది కాబట్టి జస్ట్ మనం చదువుకుని తినిపోతుంది మనం మిగతా అన్నీ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే నేను తెలుసుకోకుండా మీకు చెప్పలేను నేను తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను అదేవిధంగా మనకు శుక్రవారం ఈ పదిహేడో తారీఖు శుక్రవారం పన్నెండు యాభై ఈఎస్టీ టైంకి అంటే మన ఇండియన్ టైం ప్రకారం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి బుజ్జి అని రాశారు తప్ప అక్కడ మరి బుజ్జి కలిఫాయి యాడా లేకపోతే ఇంకేంటి అనేది నాకు క్లారిటీ లేదు మాక్సిమం యాడ్ అనుకుంటున్నాను ఈ శుక్రవారం బుజ్జి కలిఫాయి యాడ్ అనుకుంటున్నాను నేనైతే మరి అక్కడ యాడ్ అనేది ఇంకా రాయలేదు బుజ్జు ఖలీఫా టైమింగ్స్ మాత్రమే రాశారు ఓకేనా అదేవిధంగా పేమెంట్స్ ఇన్ మరియు అవుట్ చెల్లింపులు కూడా మేము త్వరలోనే ఇంకా స్పీడ్ చేస్తాం ఆల్రెడీ మనం చెప్పాం కదా స్టార్టింగ్లో స్పీడ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా పేమెంట్ స్పీడ్ చేయడానికి ఇంకా దాని వాల్యూమ్ పెంచడానికి అంటే వాళ్ళు అమౌంట్ ఎంత పే చేసినా సరే ఇబ్బంది లేకుండా చేయడానికి మరికొన్ని మల్టిపుల్ ప్రో అయితే తెస్తున్నామని కూడా చెప్పారు అంటే కొన్ని రకాల కొత్త ప్రాసెస్లు కూడా తెస్తున్నామని కూడా చెప్పారు అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే విత్డ్రాలు పెట్టి పెండింగ్లో ఉన్నాయో అంటే ఆల్రెడీ ఎవరైతే విత్డ్రా మన ఎప్పుడో సెప్టెంబర్ నెలలో నేనైతే ఐదో తారీఖు పెట్టిన నాకన్నా ముందు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఫౌండర్స్ ఉన్నారు బ్యాంక్ ద్వారా పెట్టిన వాళ్ళు క్రిప్టో ద్వారా పెట్టిన వాళ్ళు కొంతమందికి వచ్చినాయి తప్ప బ్యాంక్ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఒక్కరికి కూడా మాక్సిమం చాలా మందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి అన్నారు బట్ అవి ప్రూఫ్స్ అయితే లేవు మాట వచ్చినాయి లేవు అనేది కాబట్టి ఇక్కడ సరే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారనమాట మనకి విత్డ్రా అనేది రెండు వారాల్లోనే అక్కడ పెండింగ్లో చూపించిన ప్రతి దాన్ని క్లియర్ చేస్తామని అనమాట అంటే రెండు వారాలంటే ఇంచుమించి మనం డిసెంబర్ ఆ టైం అయితే వేసుకోవచ్చు డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపే మనకి క్లియర్ చేస్తామని చెప్పారు అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ తారీఖు కల్లా కుదిరినంత వరకు అన్ని సరిగ్గా ఉంటే యాష్ బాంబు అని కూడా చెప్తానని కూడా సార్ చెప్పారనమాట అంటే యాష్ బాంబు అనేది ఒకటి చెప్తా అన్నారు కదా దాని కొంచెం కూడా క్లారిటీ ఇస్తానన్నారు ఇది మనకు ఒక మంచి టాప్గా ఉండబోతుందని కూడా చెప్పారనమాట అంటే యాష్ బాంబు అనేది తెలుసుకున్న తర్వాత ఒక మంచి టాప్గా మనం ఉండబోతున్నామని చెప్పారు అలాగే విత్డ్రా ప్రాసెస్ అనేది రెండు లోపు ప్రెజెంట్ ఎవరికైతే పెండింగ్ అని చూపిస్తున్నాయి అంటే స్టేటస్లో మనం విత్డ్రా స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే అరవై రోజులు డెబ్బై రోజులు కూడా అయిపోయింది నేను కూడా పెట్టి ఒక డెబ్బై రోజులు దాటిపోయిందన్నమాట విత్డ్రా పెట్టి ఈ అమౌంట్ అనేది మనకు రెండు వారాలలోపు పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది మేము వేస్తామని చెప్పి మనకి వేస్తారైతే చెప్పారు ఒకసారి బ్యాకప్ చెక్ చేసుకొని నేను చెప్పినాయి అన్ని మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపే ప్రజెంట్ ఇప్పుడు దాకా పెట్టిన పెండింగ్స్ అన్నీ ఆ వితిట పెండింగ్స్ అన్ని క్లియర్ అవుతాయని కూడా చెప్పారమాట అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్ తారీఖు కల్లా అన్ని అనుకున్న విషయాలు జరిగితే యాష్ బాంబు గురించి కూడా చెప్తా అన్నారు అదొక మంచి టాప్ ఉంటుందని కూడా మనకు చెప్పారు అదేవిధంగా మన ప్యాకేజెస్ గురించి ప్యాకేజెస్ నైంటీ డేస్ గురించి కూడా చాలామంది డౌట్స్ వస్తున్నాయి కదా అంటే తొంభై రోజులు అయిపోతుంది ఇప్పుడు దాకా ఒక డబ్బులు లేవు ట్రాఫిక్ లేవు అని నేను ఇప్పుడు కాదు దాదాపు రెండు నెలల క్రితమే చెప్పాను మ్యాక్సిమం కంపెనీ అనేది అయితే మనకి ఈ తొంభై రోజుల్లో కనీసం అయినా చేయాలి లేదంటే మనకు ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో టైం అనేది పొడిగించాలి అంటే డేస్ అనేది పెంచాలని చెప్పాను అదేవిధంగా మనం అదే గుస్మిందర్ దిలాన్ సార్ నుంచి అదే ఆన్సర్ వచ్చింది దాని తర్వాత రీసెంట్గా మన రెడ్ రెఫరన్ నుంచి కూడా అదే ఆన్సర్ వచ్చింది ఇప్పుడు మన యాస్ సార్ నుంచి కూడా అదే ఆన్సర్ వచ్చింది కాబట్టి కుదిరినంత వరకు మేము ప్యాకేజీ రోజులనేవి పొడిగించే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రతిదీ న్యాయంగా ఉంటాము మేము ఎవరికి ఇబ్బంది కలిగించమని కూడా యాస్ఆర్ చెప్పారు నేను ఆల్రెడీ చెప్పాను కదా మన కంపెనీ అనేది మనకి ఇబ్బంది కలిగించే పనులు ఏవి చేయదు అలా చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది కాబట్టి మన కంపెనీ ఇప్పుడు అటువంటి పనులు ఫౌండర్స్కి ఇబ్బంది కలిగించే పనులు చేయదు లేట్ అయితే అవుతుంది లేట్ అవుతుంది కానీ మన దగ్గర మళ్ళీ రెండోసారి తొంభై రోజులు అయిపోయాక మళ్ళీ డబ్బులు తీసుకొని ఎటువంటి డబ్బులు రాకుండా కంపెనీ చేయదు కాబట్టి మీ యొక్క సక్సెస్ కోసం మీ యొక్క కలని సాకారం చేయడం కోసమే మేము పని చేస్తున్నామని మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీకోసం మేము ఎన్ని రకాల పనులైనా చేస్తాము కాబట్టి మేము ఇప్పుడు ఒక నరకంలో ఉంటున్నామని కూడా మన యాస్తర్ చెప్పారంటే నేను ఒక నరకంలో నరకాన్ని అనుభవిస్తున్నాం మిమ్మల్ని సక్సెస్ చేయడానికి చాలా రకాల పనులు చేస్తున్నాము చాలా రకాలుగా మేమైతే వర్క్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి మనకి ఈ సింపుల్గా ఈ అప్డేట్స్లో కంక్లూజన్ ఏంటంటే మనకి పేమెంట్స్ ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ నిన్నైతే జరిగినాయి మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరిగినాయి నేనైతే ఆల్రెడీ తంబలో మార్చాను చాలామంది చెక్ చేయలేదు చెక్ చేయకుండా పేమెంట్స్ అన్నారు కదా అవట్లేదు అన్నారు ప్రెజెంట్ అయితే మనకి కార్డ్ ఆప్షన్ తీసేయడం జరిగింది ఓన్లీ క్రిప్టో కరెన్సీ మాత్రం ప్రెజెంట్ ఉంది కాబట్టి వచ్చిన తర్వాత మనకి మాక్సిమం పాపప్ వస్తుంది అనుకుంటున్నా ఓఎస్లో అది వస్తే మనకి క్లారిటీ అనేది వస్తుంది అది త్వరలో ఇంకా ప్రాసెస్ స్పీడ్ చేస్తున్నారు అది అలాగే విత్డ్రా పెట్టిన వాళ్ళకి ఏమో రెండు వారాల్లో మొత్తం పెండింగ్ ఉన్న వాళ్ళకి మొత్తం క్లియర్ చేస్తా ఉన్నారు అంటే ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు కాదు ముందుగా పెట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లియర్ చేస్తా ఉన్నారు అలాగే బుజ్జ్ క్యాలిఫాయ్కి సంబంధించి మనకి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు శుక్రవారం ఉంటుందన్నారు మరి అది బుజ్ క్యాలిఫాయ్ యాడ్ అని అయితే అడ్వర్టైజింగ్ అని అయితే మనమైతే అనుకోవచ్చు అదేవిధంగా మన యాస్ఆర్ బాబ్ యాస్ బాంబు అనే డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా చెప్పే అవకాశాలు ఉన్నాయన్నారు మరి అప్పటికల్లా మంచి జరగాలి అది ఓకే అవ్వాలి అది చెప్పాలని మనం అయితే కోరుకుందాం అదేవిధంగా తొంభై రోజుల ప్యాకేజీలు అయిపోతున్నా అన్న వాళ్ళు కంగారపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి రోజులు పెంచే అవకాశం ఉందని కూడా యాస్సార్ చెప్పారు ఓకేనా మీకు మొత్తం క్లియర్ అనుకుంటున్నాను అలాగే పేమెంట్స్ ఎవరికైతే కట్ అయ్యి బ్యాంకులకు రాలేదో దాని గురించి అయితే ఆల్రెడీ మనం గ్లోబల్ టీమ్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మన యాస్సార్కి అయితే దాని గురించి క్లారిటీ క్లారిటీ ఉందని కూడా మనకి క్రిస్టియాన్సన్ సార్ రిప్లై ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఒప్పుకు పట్టండి ఎందుకంటే మనం చేసేది మనం కంగారు కంగారుగా పేమెంట్లు చేయొద్దని నేను చెప్తాను అనేసరి చాలా మంది చేసుకుంటాను నేను వీడియోలో నేను పర్టికులర్గా చెప్పాను టైం అనేది మనకి ఇంకా లిమిట్ లేదు మన ప్యాకేజ్ ఈ రోజే తీసుకోవాలి ఆ రోజే తీసుకోవాలని ఇంకా చెప్పలేదు అన్నాను కాబట్టి ఇప్పుడు కూడా మన ఆన్సర్ దీంట్లో అయితే ఇంకా టైం అనేది చెప్పలేదు ఎందుకంటే పేమెంట్ ప్రాసెస్ సరిగ్గా అవ్వకుండా టైం చెప్పి వాళ్ళ కంగారు అయితే పెట్టడో మనం కూడా కంగారు పెట్టం నా ఛానల్లో మీరు వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసి అక్కడ కంగారు పడి ఆ క్వశ్చన్ వచ్చి నన్ను అడిగితే నేను ఏం చేయలేను నా ఛానల్లో నేను అడిగిన నేను చెప్పిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగానే నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తారు ఒక ఫౌండర్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో కుదిన్నంత వరకు మన ఫౌండర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను అదే విధంగా మన ఫౌండర్ ఒక ఆయిందైతే బైక్ అయితే పోయిందంట దాని గురించి కూడా ఆయన అయితే టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా పెట్టారు అది కూడా మీకు చిన్నగా చూపిస్తాను ఫౌండర్స్ చూశారు కదా మన ఫౌండర్స్లో ఒకరైన ఒక వ్యక్తిదైతే తణుకులు అయితే అక్కడికి ఆయన బండి అయితే పోవడం జరిగింది అంటే దొంగలించడం ఇంకైతే జరిగింది ఈ బండి ఎవరికైనా కనబడినట్టయితే దీని మీద ఆన్ప్రదేశ్ స్టిక్కరింగ్ ఉంటుందో అదేవిధంగా మీరు వెనకాతల నెంబర్ ప్లేట్ కూడా మొత్తం ఆయన ఇచ్చారు ఈ బండి మీకు ఎక్కడైనా కనబడినట్టయితే తప్పకుండా ఈ యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి ఆయనకైతే సహాయం చేయగలరు మన ఫౌండర్స్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులుతున్నారు మన వంతు మనం కూడా ఏదో చేయాలి కాబట్టి వారిని మనం రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను అయితే పెడుతున్నాను ఎవరినో ఇబ్బంది పెడదాను కాదు వరకు చేయండి కుదిరితే ఒకవేళ ఎవరికైనా కనబడితే హ్యాపీ కనబడిపోతే మనం ఏం చేయలేం కాబట్టి మనం చేయలేని ప్రయత్నం మనం చేయాలి కాబట్టి మనం అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగిన మాట ఒక ఫౌండర్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నాను ఇప్పుడు ఛానల్లో వీడియోస్ నచ్చుతూ ఉంటే మీరు లైక్ చేయండి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ ఉంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్